శరణమయ్యప్ప. మూడు ముళ్ళ బంధం. అన్నా వదినన్నా వెళ్ళరా అన్నా, చెప్పేది నీకే, పోయి కడిచేయి. బాబు నరసింహ అలా కదలకూడదు. అయ్యగారు, ఏ లేదు అయ్యగారు, కదలేదు, మీరు కానివ్వండి. అలాగే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. పోరా ఇక్కడి నుంచి, బిడ్డ అడ్డలు తిరిగింది. అలా ఓం నమ శివాయ, చచ్చిపోతున్నాడు. నిన్ను చూడాలని ఏ క్షణాన్ని నొప్పులుస్తాయో తెలీదు, భయం భయంగా ఉంది. వదినమ్మ నిన్ను చూడాలంటుందా? ఇది 12 ఏళ్లకు ఒక్కసారి వస్తుంది. అయ్యా, హోమం పూర్తయింది. పూర్ణాహుతి సమర్పించి ఈ హోమాన్ని పరిసమాప్తి చేయండి. అయ్యా, అనుకున్నది అనుకున్నట్టుగా హోమం పూర్తయింది. ఆ ముక్కంటి మిమ్మల్ని కరుణిస్తాడు, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. నరసింహ, హోమం పూర్తయింది, రానాయనా. ఇలా ఇవ్వు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ. హర హర మహాదేవ. హర హర మహాదేవ.
ఒరే నర్సింహ, వచ్చిన వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు చేయరా. అయ్యా, అది నేను. ఏమిట్రా, ఏమైంది? ఏమైంది నర్సింహ? అది కదయ్యా, లక్ష్మి. లక్ష్మి? లక్ష్మికి ఏమైందిరా చెప్పు నర్సింహ. లక్ష్మికి నొప్పులు వచ్చాయంట, బిడ్డ అడ్డం తిరిగిందంట, చావు బతుకులో ఉందని ఇందాక వాడు వచ్చి చెప్పాడు. నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలయ్యా. నర్సింహ, ఎంత పనిచేశావురా నువ్వు? అరే, లక్ష్మి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎదుగులేదంతా, నాకెందుకు చెప్పలేదు? బాబు, నేను కదిలితే హోమం మధ్యలో ఆగిపోతుందని పంతులు గారు చెప్పారు కదా, అందుకే. పదరా, వెళదాం పద. బాబు, మీరెక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే పూర్ణాహుతి అయింది, ప్రసాదం పెట్టాలి. మీరు వెళ్ళిపోతే ఈ ఫలితం దక్కదు. అది కాదు పత్రికా, పంతులు గారు చెప్తున్నారు కదా, హోమం పూర్తయిపోయింది, ఆ నైవేద్యం ఏదో పెట్టేసిన తర్వాత వెళ్ళొచ్చుగా. మీరు ఇక్కడ ఉండండి అయ్యా, నేను వెళ్ళి అక్కడ సంగతి చూసుకుంటాను, నా మాట వినండి. సరే, వెళ్ళు, తొందరగా వెళ్ళు, వెళ్ళు. నరసింహ రారా, నీకు మహాలక్ష్మి లాంటి అమ్మాయి పుట్టిందిరా.
లక్ష్మి లోపల నీ కోసం చీపురు కట్ట పట్టుకుని రెడీగా ఉంది, వెళ్ళరా. వెళ్ళు. ఏంటి లక్ష్మి ఇది? నాకు బంగారం లాంటి బిడ్డనిచ్చావు, ఇలాంటి సమయంలో నువ్వు అలగడం ఏంటి? ఇంతకన్నా ఏం చేయగలనయ్యా లక్ష్మి? అవును, పొరిటి నొప్పులంటే ఏ ఆడదానికైనా పునర్జన్మ అంటారు. ఇంట్లో ఒంటరిదాన్నయ్యాను, నొప్పులు పడుతూ సాయం చేసే దిక్కులేక అల్లాడిపోయానయ్యా. చచ్చి బతికాను, అయినా నువ్వు కంటికి కానలేకపోతే నేనేం చేసేది, ఎవరికి చెప్పుకునేది? అదేంటి లక్ష్మి అలా అంటావు? నీకు కూడా తెలుసు కదా. ఏంటయ్యా తెలిసేది? సమయానికి రంగమ్మత రాకపోయింటే నా శవమే మిగిలేది. లక్ష్మి అంత మాట అనొద్దు, నేను తట్టుకోలేను. అయ్యా రేపు నేను చచ్చిపోయినా నిన్ను చివరి చూపు చూసే అవకాశం కూడా నాకు ఇవ్వవు కదూ. లక్ష్మి ఎందుకు ఇలా మాటలతో నన్ను చంపుతున్నావు? నన్ను కసాయవాణి చేసి మాట్లాడుతున్నావు. నువ్వు ఇలా మాట్లాడొద్దు లక్ష్మి. నేను అన్న దాంట్లో తప్పే ఉందయ్యా. ఏదో ఒకరోజు నన్ను ఓ అనాథ శవంలా వదిలేసినా నువ్వు వదిలేస్తావు. లక్ష్మి అన్నీ తెలిసిందానివి, నువ్వే ఇలా అంటే ఎలాగా? మనకి బంగారం లాంటి ఇద్దరు పిల్లలున్నారు, కానీ పెళ్ళై 10 ఏళ్ళైనా రాజాబాబుకి నాన్నని పిలిపించుకునే అదృష్టం లేకుండా పోయింది. సంతానం లేదు, నువ్వు కొట్రాలువని అమ్మగారిని అందరూ అవమానిస్తుంటే వాళ్ళు వెలువెల్లాడిపోతున్నారే. ఈరోజు ఆ హోమం జరిపిస్తే సంతానం కలుగుతుందని పంతులు గారు చెప్పారు, అందుకే ఈరోజు హోమం జరిపించారు అని దగ్గరుండి నేను చూసుకోవాల్సి వచ్చింది, అందుకే రాలేకపోయాను. అర్థం చేసుకో లక్ష్మి. నిన్ను అర్థం చేసుకునే దాన్నైతే ఇన్నాళ్ళు ఇలా ఉండేదా? ఇద్దట్లో కూడా ఆ రాజాబాబు గారినే తలుచుకుని బతికే నువ్వు సమయానికి తింటున్నావో లేదో అని నాకెంత బాధగా ఉంటుంది. అయ్యా నిన్ను నమ్ముకొని ఇక్కడ ముగ్గురమున్నాము, నీకేమైనా అయితే మేమేమైపోతామని ఆలోచించావా? పిచ్చి లక్ష్మి, నాకేమవుతుంది? అయినా మనకేదన్నా కష్టం వస్తే ఆ రాజాబాబు గారు చూస్తూ కూర్చుంటారేంటి? అసలు మనకి ఏ కష్టం రానిస్తాడు? అయ్యా నేనెప్పుడూ చెప్తూ ఉంటాను కదా నేను ఏదో రోజు చనిపోతానని, కానీ నేను చావు గురించి భయపడట్లేదయ్యా. చావు పోయే ముందు నిన్ను చూడకుండా చచ్చిపోతానేమోనని భయం. ఈరోజు కూడా అదే భయపడ్డానయ్యా. ఇంత మంచి సందర్భంలో ఈ చావు మాటలేంటి? ఊరుకో లక్ష్మి. లక్ష్మి పాపం చూడు, అచ్చు నీ ముక్కే. కాదయ్యా సరిగ్గా చూడు, నీ ముక్కే అయ్యుంటుంది. ఓహో అవునను, ముక్కు నాదే, మూతి నీది. రాజాబాబు పాప చూడ్డానికేమో రానారాగారు వచ్చారు. నర్సిమా, నర్సిమా. రాజాబాబు రండి బాబు. ఏమైందిరా,
ఏం కాలేదు బాబు, పాప పుట్టింది. లక్ష్మి పాప ఇద్దరు క్షేమమే. లక్ష్మి ఇక్కడ రా, లోపల ఉంది రండి బాబు. లేవద్దమ్మా, లేవద్దు. లక్ష్మి నన్ను క్షమించమ్మా. బాబుగారు. లేదమ్మా, వీడు నాకు ఏ విషయం చెప్పలేదు. నీ పరిస్థితి నాకు తెలుసుంటే వాడిని అక్కడ ఉండిచ్చేవాడే కాదు, పంపించేసేవాడిని. ఈ విషయం నా దగ్గర దాచేశాడు వీడు, నేను ఇబ్బంది పెట్టాడు. బాబుగారు, ఆయనకి మీరంటే ప్రాణం. మిమ్మల్ని చూస్తే ఆయనకి కడుపు నిండుతుంది. మీ పేరు పలికితే ఆయన ఊపిరి ఆడుతుంది. అయినా మీరుండగా మాకేంటి బాబు? మీరు సల్లగుండాలి. మీరు బావుంటే ఈ ఊరు, మేము అందరం బావుంటాం. శభాష్ లక్ష్మి, ఇప్పుడు ఈ నరసింహగాడి పెళ్ళం అనిపించుకున్నాం. నోరు మీరా, లక్ష్మికి ఏదైనా అయ్యుంటే ఈ ఊరంతా నా మీద ఉమ్మేసేవారు. ఎవడ బాబు ఉమ్మేసేది? వాడి నాలుగు కత్తిరించేస్తాను. చాలా ఆపు. అసలు ఏమిట్రా నీకు నా మీద ఇంత అభిమానం, ప్రేమ? అయినా నేను నీకేం చేశానురా బాబు? ఈ నరసింహగాడు ఉత్తమ మనిషి కాదు, రాజాబాబు గారి గుండెకాయని ఊరంతా అంటారు బాబు. అది చాలదాయా నాకు? ఏమిచ్చినా ఇప్పటికీ మీ ఇద్దరును నేను తీర్చుకోలేనురా. ఓకే. ఊరుకోండమ్మా, మీరు నవ్వుతుంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది ఏం లేదు, బహుశా వాళ్ళకి అర్థం కాలేదేమో, అద్దెకుంటున్నట్టుగా ఉంటున్నారు.